మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలు శిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ మెడపై అనర్హత కత్తివేలాడుతోంది ప్రస్తుతానికి కోర్టు ముప్పై రోజుల బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయనకు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ ఎనిమిది మూడు ప్రకారం ఆయనపై అనర్హత పడుతుంది అంతేకాదు సూరత్ కోర్టు తీర్పు ప్రకారం లోక్సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలు కూడా తీసుకొని రాహుల్ని అనర్హుడిగా ప్రకటించి వాయినాడులో మళ్లీ ఎన్నికలు జరిపించవచ్చు పై కోర్టులు కనుక సూరత్ కోర్టు తీర్పును కొట్టివేయకపోతే రాహుల్ ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు అయితే సూరత్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది రాహుల్పై సూరట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చెప్పారు బీజేపీ ఇలా చేస్తుందని తాము ముందే ఊహించామన్నారు రాహుల్ నోరు నొక్కేయడానికి ఇలా చేశారని విమర్శించారు అటు తన సోదరుడు భయపడే రకం కాదని భయపడొద్దని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పారు నిజం చెప్పడమే అలవాటని నిజమే చెప్తున్నామన్నారు రాహుల్ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగ్లే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లెట్ కూడా బీజేపీ రాహుల్ గొంతు నొక్కే యత్నం చేస్తుందని విమర్శించారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి